శుభోదయం నేలతల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమానికి స్వాగతం ఈ ఏడాది వానలు పుష్కలంగా కురుస్తాయని ఆశించిన రైతులకు అతివృష్టితో కలిగిన వరదల వల్ల చాలా వరకు వేసిన పంటలు దెబ్బతిన్నాయి పండ్ల తోటలపై కూడా ఈ ప్రభావం చాలా వరకు కనిపించింది అయితే వరదల ఉధృతి తగ్గి యథాస్థితికి వచ్చిన తరుణంలో వాతావరణ మార్పుల కారణంగా పండ్లు ఉద్యాన పంటలలో చీడపీడల సమస్య అదేవిధంగా ప్రస్తుతం పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మనతో మాట్లాడడానికి ప్రకృతి వ్యవసాయ నిపుణులు హరిబాబు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి ఇక రైతులు సందేహాలకు మీ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలన్ని నివృత్తి చేసుకోగలరండి నమస్తే అండి హరిబాబు గారు ప్రస్తుతం చూసుకుంటే ఈ ముందుగా ఈ భారీ వర్షాలతో వచ్చిన అతివృష్టితో రైతులు చాలా వరకు నష్టపోయారు మిగిలిన పంటని రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మిగిలిన అంటే నిజంగానే చాలా అనూహ్యంగా చాలా హెవీ రైన్స్ రావటం వలన మక్కల్లాంటి పత్తి లాంటివి బాగా దెబ్బతినిపోయి అసలు బాగా అసలు కోలుకోలేని విధంగా దెబ్బతినిపోయింది అనమాట దాదాపు జూన్ రెండో తారీఖు నుంచి ఇప్పటివరకు మూడు నెలల నుంచి మంచి వాళ్ళ పడ్డాయి అసలు గత పదిహేను రోజుల నుంచి అయితే ఇంకా ఎక్కువ పడ్డాయి దాంతో ఏమైందంటే ఎక్కువ ఉరకత కొట్టేసిందండి నీరు ఎక్కువ అవటం వలన ఉరక కొట్టి కొంచెం బప్పాయి లాంటి పత్తి లాంటి మొక్కలు లాంటివి ఇవన్నీ కంప్లీట్స్ చనిపోయినాయి అటు కాకపోతే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి నీళ్లు ఎక్కువ నిలబడకుండా ఉండటం కోసం కొంచెం కాలువలు తీసుకుని ఆ నీళ్ళని బయటకు తీసుకుని కొంచెం అట్లా కాపాడుకుంటే బాగుంటుందని నా ఆలోచన అయితే ప్రస్తుతం ఈ మాసంలో చూసుకుంటే ఉద్యానవనంలో ఎలాంటి వ్యవసాయ పంటలు ఎలాంటి పండ్ల పంటలు వేసుకుంటే ఏ విధంగా వాటి పనులు చేయాల్సి ఉంటుంది ఉద్యానవనంలోనమ్మా ఆల్రెడీ కా చెట్లు ఉండ ఆల్రెడీ తోటలు ఉంటాయి అనుకోండి ఉద్యానవన పంటలు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ తోటలు ఉంటాయి కదా ఆ తోటల వాళ్ళు అయితే మాత్రం ప్రూనింగ్ ఎప్పుడు జో ఆగ జూలై జూన్ జూలై కల్లా చేసుకోవాలా అలాంటిది ఇప్పుడు బాగా ఈ ఉరక దెబ్బ కొట్టిన తర్వాత మళ్ళీ ఫ్రూనింగ్ బాగా నీట్గా తయారు చేసుకోవాలి చెట్టు కొమ్మలు కత్తిరించుకుని కొంచెం దెబ్బ తిన్న చెట్టు అని తీసేసుకుని ఇప్పుడు బొప్పాయి లాంటి సపోజ్ నా తోటలోనే కనీసం ఆరు ఏడు వందల బొప్పాయి చనిపోయింది బొప్పాయి ఆల్మోస్ట్ అంతా చనిపోయింది అలాంటివన్నీ తీసేసుకోవాలి మొత్తం తీసేసుకుని శుభ్రం చేసుకోవాలి ముందు తోటని అదంతా ఉండటం మొలనే ఇంకా అసలు ఇదనమాట అది చెట్టు చుట్టూ తగ మొక్కలు మొక్కలు చేసి చెట్టు చుట్టూ నేల నెల మలిచి వాడుకుంటాం అట్లా చేసేసుకుని ముందు తోటను శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుంటే అప్పుడు అక్కడ నుంచి వేరే అనమాట ఒకటి రెండు ఈ అనేవి మాత్రం ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలబడిపోయినాయండి ఈ అధిక వర్షాల మూలన ఆ నీళ్లు బయటకు పోవటం కోసం కాలువలు ఎక్కువ తీసుకుని కొంచెం లాంటివి తీసుకుని చుట్టూత ఉరకాలువ చే మన చేతు చుట్టూత కాలువలు తీసుకుని అయినా ఎక్కువ గట్టులేసుకుంటే బయట నీళ్లు మన చేను మీద పడకుండా ఉంటాయి ఇలాంటివన్నీ తీసుకోవాల్సిందేనమ్మా మళ్ళీ కాంటూన్ కాలువలు కూడా తీసుకోవాల్సిందే తీసుకుంటే ఏమైందంటే ఎప్పుడు చేలో పడ్డ నీళ్ళు పడ్డట్టు బయటకు వెళ్తే ఎప్పటికప్పుడు ఈ రెగ్యులర్ మానిటర్ ఉండాలన్న ఎందుకంటే ఈ కార్తె అంత ఈ పబ్బా కార్త ఉత్తరా కార్త ఇవన్నీ కార్తెలన్నీ ఎక్కువ వానలు పడతానే ఉంటాయి అందుకని జాగ్రత్తగా ఉండాలా ఎలర్ట్గా ఉండాలా రైతు మాత్రం చాలా ఎక్కువ లేకపోతే మాత్రం దెబ్బతింటుంది ఎంత జాగ్రత్తగా ఉన్నా నేనైతే దెబ్బతింటాను బాగానే చెట్లు బాగానే చనిపోయినాయి పళ్ళ చెట్లు ఓకే హరిబాబు గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి హరిబాబు గారు ఉన్నారు మాట్లాడండి సార్ హరిబాబు గారు నమస్తే సార్ నమస్తే శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పండి ఏం లేదు సార్ మా ఏరియాలో రైతులు పాపం దానిమ్మ తోటలు విస్తారంగా సాగు చేశారు చెరువు అనంతపురం జిల్లా బాబు చిత్తూరు జిల్లాలో పలాంటి పనులు ఈ సంవత్సరం బాగా వర్షాలు ఎక్కువయ్యాయి జూన్ జూలై ఆగస్టు అవునండి ఆంధ్రప్రదేశ్ ఫామ్ ఆఫ్ సి ప్లస్ దానికి బ్లైట్ బ్యాక్టీరియల్ బ్లైట్ కూడా ఎక్కువైంది ఏ మందులు స్ప్రే చేసినా ఎవరి వివాహాలు తీసుకున్నా కంట్రోల్ అయితే కావడం ఎయిటీ పర్సెంట్ గార్డెన్స్ ఇబ్బంది పడి అవునండి దాన్ని దీర్ఘకాలికంగా అసలు చెట్లోనే ఇమ్యూనిటీ పెంచి చేసేంత ఓపిక రైతులకు లేదు కెమికల్స్ వాడుతున్నారు కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు తగ్గడం లేదు కరెక్ట్ మాట మళ్ళీ అదే పరిస్థితిలో టమాటా కూడా అసలు టమోటా అనేది కూడా మొత్తం బాగా మొత్తం మీద డిమాండ్ వచ్చింది రేట్లు బాగున్నాయి కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యామిలీ అవుతున్నా ఫిఫ్టీ పర్సెంట్ ఇవన్నీ వాతావరణ మార్పులతో కట్టుకుని నిలబడే రకాలు డెవలప్ చేయాలనా లేకపోతే దానికి ఎట్లా దాన్ని రెసిస్టెన్స్ కోర్ ఎట్లా డెవలప్ చేయాలనేది రైతులైతే ఉదాహరణతో లేరు అని చెప్తే మంచి ఇప్పుడు దానికంటే ముందు నా ఆలోచనలో మీరు వాతావరణ దగ్గర పైర్లు మార్చాలి ఒకటి దీనికంటే ముందు మనం ప్రకృతి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిందేనండి ఎందుకంటే మన పొలంలో ఎక్కువ నీరు నిలబడకుండా మార్గాలు ఆలోచించాల్సిందేనండి ఎందుక ఎట్లా ఆలోచించాలంటే సపోజ్ మన పొలం ఈ విధంగా ఉందనుకోండి ఈ విధంగా ఉంటే సెంటర్లో ఒక నిలువు కాలువ కూడా తీసుకెళ్లాల్సిందే మురుక్కాలువ తీసుకెళ్ళకపోతే ఏమవుతుందంటే ఆ తీసుకెళ్తే ఎక్కడ నీళ్లు పడ్డా కూడా బయటికి వెళ్ళిపోతాయి మనకి ఒక్కొక్కటి ప్రకృతి పాఠం నేర్పిద్ది అనమాట చుట్టూతా మనకి కందకం తవ్వుకోవాలండి పొలం చుట్టూతా ఈ ఈ విధంగా ఉంది కదండి ఈ పొలం చుట్టూత కందకం తవ్వుకోవాలి కందకం తవ్వుకుని ఆ మట్టి బయట పక్కేసుకుంటే బయట నీళ్ళు మన తేలిమే పడవు సెంటర్లో కాలు తవ్వుకోవాలి మురు కాలువ ఇవన్నీ మనకు ప్రకృతి నేర్పిన పాఠాలే ఇంతకుముందు మనకి ఇంత వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇప్పుడు తెలుసుకున్నా నేను కూడా కాబట్టి దైవికంగా నేను ముందు ఒక కాళ దొక్కున్నాను ఇప్పుడు ఇదివరకు కాంటూన్స్ ఉండే అడ్డ కాలువలు ఈ అడ్డ కాలువల మూలం ఏంటంటే ఎక్కడ నీళ్లు పడ్డా కూడా బయటకు తీసుకొచ్చి ఆ కాలంలో తీసుకొచ్చి నీళ్లు బయట పెట్టుకున్నాం ఈ నీళ్లు నిలబడకుండా ఉండే మార్గం ఒకటి మాత్రం పక్కా ఆలోచించాల్సిందేనండి ఇంతకుముందు మనకి తెలియలేదు ఇంతంత వానలో లేదు ఈ కరోనా ఎఫెక్ట్ కానీ ఏదన్నా కానీ హెవీ రైన్స్ రావటం మూడు నెలల నుంచి దీంతో పంటలు బాగా దెబ్బతన్నాయి కాబట్టి ఆ క్రాప్స్ కూడా మనం చూసి వేసుకోవాల్సిందేనండి ఎక్కువ నీరు నిలబడకుండా ఉండేటట్టు మొట్టమొదటి చూసుకోవాల్సిందే ఎందుకంటే మీరు మనం ఎంత మనిషి జాగ్రత్త తీసుకున్నా కూడా దైవికంగా నేల స్వభావాలు ఉంటాయి ఆ స్వభావాలను బట్టి నీరు కూడా బయటికి వెళ్ళదు కొంచెం సదరంగా ఉండే పడక నేల లాంటి చోట నీళ్ళు బయటికి వెళ్ళవు కాబట్టి అట్లాంటి చోట ఏంటంటే ఈ అడ్డకాలవులు కాంటూన్స్ ఇవన్నీ తీసుకోవాలా క్రాపులు కూడా వాటిని బట్టి ఆలోచించాల్సిందేనండి ఇప్పుడు మీరు దానిమ్మ చెప్పారు దానిమ్మకి తెగుళ్ళు ఎక్కువండి తెగుళ్ళు ఎక్కువ దానిమ్మ ఒకటి ప్రతి ఒక్కటి ఈ సిటస్ జాతి నిమ్మ బత్తాయి వీటన్నిటికీ ఉంటాయి తెగుళ్ళు రెండు ఈ ఈ కెమికల్ ఫార్మింగ్లో మరి కాస్త వస్తాయండి మరి కాస్త తెగుళ్ళు ఉంటాయి తొందరగా ఫెస్ట్ అటాక్ అవుతుంది కాబట్టి వాటిని మీరు చూసా మీరు బిగినింగ్ పెట్టుకున్నప్పుడే మీరు మార్సంగా ప్రిపేర్ అవ్వాలా ఈ అందుకనే నా దగ్గర దానిమ్మ నేను ఎక్కువ ప్రిపేర్ చేయను ఎందుకంటే నేను ప్రకృతి వ్యవసాయమే చేస్తాను నేను మందులు అసలు జీరో నా దగ్గర వాడటానికి లేదు అందుకని కొంత నేను దానిమ్మ పెట్టుకుని మిగతాయి నేను చేస్తాను కాకపోతే నాకు ప్రకృతి వ్యవసాయంలో నైంటీ నైన్ పర్సెంట్ రాదండి పెస్ట్ రాదు ఎందుకంటే నేల బలంగా ఉంటుంది నేల బలంగా ఉంటే చెట్టు బలంగా ఉంటుంది చెట్టు బలంగా ఉంటే ఎలాంటి పెస్ట్ నేను ఎదుర్కోగలిగింది అదనమాట రసాయనిక వ్యవసాయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తెగుళ్ళు వస్తాయండి దాంట్లో స తేడా ఏం లేదు ఓకే అండి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు సత్తయ్య గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి నమస్తే అండి సత్తయ్య గారు కట్ ఉంది సో ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ అనూహ్య వాతావరణ మార్పుల వల్ల వర్షాలు బాగా కురిసాయి ఈ సంవత్సరం చూసుకుంటే అయితే దీంతో ఈ చీడపీడల ఉధృతి అనేది బాగా ఉంది దీన్ని తగ్గించుకోవాలంటే ఏ విధంగా చేయాలంటారు చీడ పీడలు తగ్గించుకోవాలంటే ఇప్పుడు చెప్పాను కదమ్మా ప్రకృతి రావాల్సిందే ప్రకృతి వ్యవసాయానికి రావాల్సిందేనమ్మా రసాయనిక వ్యవసాయం ఉన్నంతకాలం మీకు చేలో ప్రకృ ఉంటానే ఉంటుందండి దానికి తోడు మీరు ఏం చేయాలంటే మనం ప్రకృతి వ్యవసాయం చేస్తూ మన ప్రక్కన పొలాలలో రసాయనిక వ్యవసాయం చేస్తున్నా ఆపేస్తూ మన దాంట్లోకి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే బోర్డర్ క్రాప్స్ వేసుకోవాలా బంతి లాంటి ఇట్లాంటి కొన్ని కొన్ని క్రాప్స్ ఉంటాయి అవి వేసుకుంటే ఏంటంటే మన దానికి రావన్నమాట దాని తోడు సరిహద్దుల్లో ఎక్కువ మనం అటవీ చెట్లు ఇట్లాంటి పైకి పెంచేసుకుంటే కొంచెం ప్రక్కన ఉన్న పెస్ట్ కూడా రాదనమాట ఇట్లాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాల్సిందే రైతు ఏదో మో ఒకే పంటకు అలవాటు పడిపోయి ఆ ఒక పంట ఉండటం వలన ఈ పెస్ట్ ఇట్లాగే ఉంటుంది ఈ రసాయన వ్యవసాయం ఉన్నంతకాలం ఇట్లాగే ఉంటుంది దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఇట్లాంటి కుసుములు కానీ కొంచెం రంగురంగుల పూలు ఉంటాయి ఇప్పుడు బత్త ఈ బంతి పూలు కానీ ఇలాంటివి కొంచెం సాళ్ళ చాళలు వేస్తే అవి అట్రాక్ట్ చేస్తే కొంత నిరోధిస్తాయి కొంత సరిహద్దుల్లో ఎత్తు చెట్లు వేసుకుంటే ప్రక్క పొలాల నుంచి పెస్ట్ రాకుండా ఉంటుంది రెండు ఇక పెస్ట్ వచ్చిందంటే ప్రకృతి వ్యవసాయంలో ఒకటేనండి నాకు దశ పన్ని కషాయం మించింది ఏం కనపడదా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆయిల్ కానీ ఈ వేప కషాయం కానీ దశ పన్ని కషాయంలో కూడా ఇంగువ పసుపు అల్లం మిర్చి వెల్లుల్లి మిర్చి అల్లం పేస్టు వెల్లుల్లి పేస్టు ఇట్లాంటి ఆల్రెట్స్ చేసిన దశపని కషాయం చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి మీ ఈ కెమికల్స్ అటు అన్నిటికన్నా కూడా బాగా పనిచేస్తాయి అదే వాటికి మార్గదర్శ నిరోధకాలన్నమాట అది అదే ప్రస్తుతం చూసుకుంటే ఈ ప్రకృతి సేంద్రియ పద్ధతుల్లో చూసుకుంటే ఈ చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దీన్ని అదుపు చేయాలంటే ఈ ప్రకృతి సేంద్రియ పద్ధతుల్లో ఏం అంటే సేంద్రియ పద్ధతులు ఇప్పుడు చెప్పాను కదమ్మా దశపర్ని దశపర్ణి కషాయం నియమాస్త్రం అగ్నాస్రం బ్రహ్మాస్త్రం ఇలాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ మీరు మనం తయారు చేసుకోవాలి వీటన్నింటిలో కూడా నాకు బాగా నచ్చింది మాత్రం నేను ప్రకృతి వ్యవసాయంలోనే అసలు బాగా నేలను కనుక బలంగా తయారు చేసుకుంటే పెస్టే తగ్గిపోద్దమ్మా నేను ప్రత్యక్షంగా అనుభవించి చెప్తున్నా సాధ్యమైనంతవరకు రాదు ఎయిటీ నైంటీ పర్సెంట్ పెస్ట్ రాదు ఒకవేళ వచ్చిన దశపర్ని కషాయం కనుక వదలకుండా ఒక రెండు సార్లు మూడు సార్లు గనక పది రోజులకు ఒకసారి కనుక బాగా కొడితే ఈ గింజల కషాయం గింజలు కూడా ఏం లేదమ్మా చాలా సింపుల్ గింజలు వచ్చిన రోజుల్లో బాగా నిలవ పోగు చేసుకోవాలి రైతులు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు వెనకటి రోజుల్లో చేసేవాళ్ళు నేను పోగు చేసుకుంటా ఐదారు సంచులు బా గింజలు పోగు చేసుకుని వాటిని బాగా ఎండబెట్టుకుని బాగా నూరి పౌడర్ లాగా చేసుకుని అది ఒక నాలుగు రోజులు ఐదు రోజులు నీళ్ళలో నానబెట్టి అది దశపర్ని కషాయంలో కలిపి కొడితే అద్భుతంగా పెస్ట్ నిరోధనం అవద్దు కానీ ఇది వాడరు ఇది ఈజీగా ఏమవుతుందంటే కెమికల్స్ అలవాటు పడిపోయారు ఈ నేచురల్ ఫా మెథడ్లో చేసుకుంటే ఇది దశపర్ణి కషాయం ఈ కనుక ఉపయోగించుకుంటే ఫస్ట్ ఈ ఈ పురుగుల నిరోధకం అనేది మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను దరిదాపు ఐదారు నెలల నుంచి పురుగు ముందు కూడా ఈ కషాయాలు కొట్టడం కూడా మానేస ఎందుకంటే నేల బలపడిపోయింది నా దగ్గర దాంతో కొంత మొక్క బలపడిపోయింది తెగుళ్ళు తగ్గినాయి అనమాట అలా మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు శ్రీను గారు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి నమస్తే అండి నమస్తే అండి శ్రీను గారు కాల్ కట్టయినట్టుంది మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు నెల్లూరు జిల్లా నుంచి దశరథ రామారెడ్డి గారు కాల్ చేస్తున్నారు నమస్తే అండి నమస్తే చెప్పండి మీ సందేహం ఏంటి మామిడి తోటలో ఒక తొలగ మామిడి తోటది అందులో మధ్య మధ్యలో చెట్టు చాలా ఎండిపోయింది మధ్య చెప్పండి చెప్పండి మామిడి వేరే రకాలు ఏమన్నా మీరు ఎన్ని సంవత్సరాల తోట సార్ దశరథరామరెడ్డి గారు అది అది దాదాపు ఇరవై ఏళ్ళు అబ్బో అంత పాత తోట కాబట్టి మీరు మళ్ళీ మీ ఇష్టం వచ్చిన మీరు చూజ్ చేసుకుని మీ మార్కెట్కు అనుకూలంగా ఉండే కొత్త రకాలు వేసుకుంటే వేసుకోండి ఎందుకంటే ఇరవై ఏళ్ళ నుంచి మీరు ఎంజాయ్ చేస్తున్నారు మామిడితో కాబట్టి అది అంతవరకు ఆపి కొత్త మొక్కలు వేసుకుంటే వేసుకోండి ఎందుకంటే మీరు రసాయనిక వ్యవసాయం చేస్తూ ఉండుంటారు ఐ థింక్ నాకు అర్థమైంది మీ దాంతో ఏమవుతుందంటే ఈ నెమటోడ్స్ ప్రాబ్ ఎక్కువ ఉంటుంది ఒకటి ఉంటుంది ఈ మామిడికి కొంచెం ఈ నీళ్ళు ఎక్కువ ఇటు గమ్మోసిస్ గమోసిస్ లాంటి జబ్బులు వస్తాయి అవి అదంతా బంగ బంక తెగులు అంటారు అట్లాంటివి వస్తాయి వచ్చి చనిపోతాయి చెట్లు అవి చనిపోయినప్పుడు మీరు మీకు అనుకూలంగా ఉండి అక్కడ మార్కెట్కి అనుకూలంగా ఉండే మొక్కలు మీ ఇష్టం వచ్చిన పంట వేసుకోండి కొంచెం ఇదివరకు కన్నా కూడా కొంచెం హైడెన్సిటీలో వెళ్ళండి ఇదివరకు ముప్పై ముప్పై నలభై అడుగులకి వెళ్ళేవాళ్ళు ఒక చెట్టు ఇప్పుడు కొంచెం ఇరవై పద్దెనిమిది అటు అట్లా కూడా పెట్టుకోండి ఎందుకంటే చెట్లు ఎక్కువ పెట్టుకోవచ్చు మనం ఫ్రూనింగ్ సిస్టంలో ఎక్కువ కాపు తీసుకోవచ్చు రైతులు పాత పద్ధతిలోగానే కాదు కొంచెం పద్ధతులు కూడా మార్చుకొని కొంచెం మోడర్న్గా వెళ్తే కొంచెం తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు తీసుకునే మార్గం కూడా ఆలోచించేద్దాం పాత పద్ధతుల్లో కన్నా కూడా మొక్కంటారా మీతో చిన్న సపోటా పెట్టుకోండి మీరు అట్లాంటి కొంత నేరేడు పెట్టుకోండి అంతేగాని పాత అదే పెట్టాలని అక్కర్లేదు ఆ తోటలో మామిడి తోటలో ఓకే అండి ఇందాక మీరు చెప్తున్నారు ఈ కెమికల్స్ వాడకుండా దీని ప్లేస్లో మనం న్యాచురల్గా ఎలా వాడచ్చు చీడపీడలు రాకుండా అనేది చెప్తూ ఉన్నారు అవునమ్మా చే అది కనుక కషాయం అమ్మా చాలా అద్భుతంగా ఉంటుంది అది ఏం చేయాలంటే అది చేసే మార్గం చెప్తాను నేను ఇదివరకు ఆల్రెడీ మన హెచ్ఎంటీలో బో చాలాసార్లు మనం చెప్పుకున్నాము అది దశపర్ణి కషాయం అంటే ఇంగువ ఒక అర్ధ కేజీ ఇంగువ తీసుకోవాలా ఒక అర కేజీ అల్లం పేస్తూ అర కేజీ వెల్లుల్లి పేస్తూ పచ్చిమిరకాయలు పేస్తూ అర కేజీ ఒక అర కేజీ మంచి పసుపు ఇవన్నీ ఏం చేయాలంటే ఒక ఐదు లీటర్ల గోమూత్రంలో ఒక ఇరవై ఐదు ఇరవై నాలుగు గంటలను బాగా నానపెట్టాలి నానబెట్టిన తర్వాత దాంట్లో ఒక వంద లీటర్లు నీళ్లు పోయాలి నీళ్లు పోసి దాంట్లో మీకు దొరికిన ఆకు మంచి ఆకులు ఉంటాయి ఇవి ఆముదం ఆకు బొప్పాయి ఆకు ఈ వేప ఆకు గానుగా ఇట్లాంటి ఆకులన్నీ కొంచెం ఈ జిల్లే ఆకు నల్ల ఉమ్మెత్త ఆకు ఇలాంటి ఆకులన్నీ మంచి కషాయం ఉన్న ఆకులు వాయల ఆకు నల్ల వాయుల ఆకులు ఇలాంటి ఆకులన్నీ ఒక మీకు ఎన్ని దొరికితాయి మంచి ఈ అత్తాకోడలు అంటారు ల్యాంటన ఇలాంటివన్నీ కనుక అందరికి అందుబాటులో ఉంటాయి అవన్నీ చక్కగా మీరు పది నుంచి పదిహేను ఇరవై నేనైతే అరవై డెబ్బై రకాలు వాడతా నేను అడ్డసరం అశ్వగంధ గుగ్గుళ్ళు ఇట్లాంటివి కూడా నేను ఉపయోగిస్తాను అల్లువేరా లాంటివి అవన్నీ ఉపయోగించుకుని కనుక మీరు చక్కగా వంద లీటర్ నీళ్ళలో ఒక కేజీ చొప్పున తులసి ఆకు అన్నేసి నానబెట్టి ముప్పై ఐదు నలభై రోజులు చక్కగా నానబెడితే ఆ ఆకంతా కుళ్ళిపోయి దాంట్లో ఆ ద్రావణంలో అద్భుతమైన కషాయం తయారైంది అది దశ పన్ని కానీ లేదా ద్విద దశ పని కానీ ఇరవై ఆకులు చేయొచ్చు ఎంతైనా సరే మంచి కషాయం అది మీరు కొట్టండి బాగా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మీరు ఒక రెండు వందల లీటర్ల డ్రమ్మకి ఒక ఐదు ఆరు లీటర్లు ఏడు లీటర్లు పోసి కొడితే దాంట్లో వేప కషాయం ఇందాక చెప్పాను అది కూడా కలిపి కొడితే అద్భుతంగా పనిచేస్తాండి పెస్ట్ కంట్రోల్గా సిద్ధంగా ఉన్నారండి జానకిరామ్ గారు కాల్ చేస్తున్నారు కృష్ణా జిల్లా నుంచి నమస్తే అండి నమస్తే అండి మాట్లాడండి హరిబాబు గారు ఉన్నారు హరిబాబు గారు నమస్తే అండి నమస్తే జానకి రామ్ గారు చెప్పండి ఏం లేదు సార్ మా నేను కొంచెం ప్రకృతి చోట్ల ఇంటి కోసం బిల్డింగ్ చేశాను అండి అన్ని చేస్తున్నాం మాకు అవన్నీ ఉన్నాయి కొద్దిగా పెద్దగా చెప్పాలి సార్ పెద్దగా చెప్పండి జానక్రామ్ గారు మాకు మొక్కలు కావాలండి మా మన ఇది అన్ని రకాల మొక్కలు ఒక అరకంలో వేద్దాం అనుకుంటున్నాం అండి అవసరం ఓకే ఓకే ఓకేనండి అర్థమైంది నేను చెప్తా చెప్తా చాలు చాలు జానకి రామ్ గారు మీరు మంచి ఆలోచనకు వచ్చారు ఒకప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం పళ్ళన్నీ బయట కొనుకొచ్చుకుని తినటం అలవాటు చేసుకుందాం ఈ నలభై యాభై సంవత్సరాల క్రితం అప్పుడైతే మనకి మన దొడ్లోనే మన పండుగలు పండించుకునేవాళ్ళం ఈ పళ్ళ చెట్లు ఇప్పుడు అన్ని రసాయనాలతో పడిన పళ్ళని కొనుక్కొచ్చుకుంటే మన ఆరోగ్యం అవుతుంది మీకు మంచి ఆలోచన వచ్చిందండి కనీసం ఐ రెండు ఐ రెండు పళ్ళ చెట్లు వేసుకుందామని ఆలోచనతో మీకు డైలీ కా రెగ్యులర్గా ఉండేటట్టుగా మీరు చూజ్ చేసుకోండి పదిహేను ఇరవై రకాలు అరెకరంలో ఒక ఇరవై పాతిక రకాల పళ్ళు చూజ్ చేసుకోండి మీకు దగ్గరలో మీ కృష్ణా జిల్లా అంటున్నారు మీరు రాజమండ్రి దగ్గర కడియం ఉంటాయి మంచి నర్సరీలు ఉంటాయి పలానా నర్సరీని నేను చెప్పను మంచి నర్సరీలు ఉంటాయి ఏషియాలోకి వెళ్ళినా బిగ్గెస్ట్ నర్సరీ అవే అవి అక్కడికి వెళ్ళి మీరు ఇరవై పాతిక రకాల పళ్ళు అవి రెండు అవి ఒకటొకటి పెట్టొద్దండి రెండు మూడు రకాలు చూజ్ చేసుకోండి రెగ్యులర్గా ప్రతి నెలలో వచ్చేటట్టు కొంచెం సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి ఎవరి సీజన్లో వచ్చేటట్టుగా మీరు ఫ్రూట్స్ నే పెట్టుకుని న్యాచురల్ పద్ధతిలో పెట్టండి అది మళ్ళీ కెమికల్స్ వేయొద్దండి మీరు ప్రకృతి వ్యవసాయంలో మళ్ళీ ఆ పంటలు పండించండి అద్భుతమైన పా వస్తుంది నేను చాలా దాంట్లో చెప్తూ ఉంటాను నేను ప్రకృతి వ్యవసాయంలో పళ్ళు పెట్టుకోండి మీరు రకరకాల పళ్ళు పెట్టండి మీరు బయట నుంచి పళ్ళు కొనుక్కొచ్చే కల్చర్ తగ్గించుకోండి చిన్న ఉన్నా కానీ ఇలా చావిళ్ళ దగ్గర కానీ గట్ల మీద కానీ దెబ్బల మీద కానీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కొబ్బరి కానీ ఇట్లాంటివి పెట్టుకోండి పెట్టుకుంటే ఏమవుతుందంటే మన పళ్ళు మనమే తింటాం మనం పండించుకుంటాం మనమే తింటాం అదే అనమాట మీరు రాజమండ్రి దగ్గర కడియంలో దొరుకుతే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి మీరు అదే మీరు కృష్ణా జిల్లా అన్నారు కాబట్టి అక్కడే మీకు దగ్గర వంద కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి అక్కడ తెచ్చుకోండి మీరు బాగుంటాయి ఇంకా మరో కాలను సిద్ధంగా ఉన్నారండి సుధాకర్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి నమస్తే అండి నమస్తే మేడం సార్ నమస్తే నమస్తే సుధాకర్ రెడ్డి మేము ఒక గత ఐదేళ్ళు వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ అయితే ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ వర్షాకాలం ఎక్కువ ఏమైతుందంటే మరి వచ్చి పండువారి ఏ విధంగా ఏ కషాయం చేయాలి తెలుసుకుందాం కషాయం అయితే చెప్తాను నేను సుధాకర్ రెడ్డి సాబ్ మీరు కషాయాలంటే ఇవే కషాయాలు వాడండి దానికంటే ముందు నీరు నిలబడకుండా మీరు బేదపాదులు ఇట్లాంటి కూరగాయల పాదులు తింటే తొందరగా వరకు కొట్టేస్తాయి మీరు ఆ ఉరకకు తగలకుండా మీరేం చేస్తారంటే ముందు నీరు బయటికి పోయే మార్గం చేయండి చుట్టూతా మీరు అవసరమైతే ఆ పాదుల చుట్టూతా ఒక అడుగు అడుగున్నర దూరంలో మీరు గాత బాగా గుంటగా కొట్టేస్తే ఏమైందంటే ఆ నీరంతా తేమంతా గుంటలోకి వెళ్ళిపోద్ది అప్పుడు మీకు సాధ్యంతర ఉరక తగ్గిద్ది ఆ ఉరక తగ్గడం వలన మీకు కొంత ఆ పండు రోగాలు అట్లాంటివన్నీ పోతాయి కాబట్టి మీరు ఈ కషాయాలే ఉపయోగించుకోండి ఒకటి నీరు నిలబడకుండా ఉండే మార్గం ఆలోచించండి అప్పుడే మీకు ఈ ఈ పెస్ట్ తగ్గిద్ది ఒకటి ఈ దశపని కషాయం కషాయం గింజల కషాయం ఈ రెండు బాగా కొట్టండి మీకు తగ్గుతుందండి కాకపోతే ఏంటంటే రెగ్యులర్ కొట్టాలి వారానికి ఒకసారి పది రోజులు ఒకసారి అట్లా కొట్టుకోవాలా కూరగాయలు కదా కొంచెం ఏంటంటే ఆ తీపిదనంతో ఎక్కువ మీకు పెస్ట్ వచ్చే ఇది ఉంటుంది ఇప్పుడు మరీ ఎక్కువ అవుతుంది అధిక వర్షాలతో ఓకే అండి ఓకే అండి ప్రస్తుతం హరిబాబు గారు చూసుకుంటే ఈ అనూహ్య వాతావరణ మార్పుల వల్ల వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ముఖ్యంగా చూసుకునేది దిగుబడి ఈ దిగుబడులపై ఈ ప్రభావం ఎలా చూపిస్తుంది అంటారు చాలా చూపిస్తుంది అమ్మా ఎందుకు చూపిస్తుంది అంటే ఈ వర్షాలు ఎక్కువ వల్ల కూడా ఒక నిమిషం నేను చెప్తాను వర్షాలు ఎక్కువ కూడా మనం చేసుకుని తప్పేనండి ఇది వాసవ వాతావరణ సమయత సమతౌల్యత దెబ్బతినిపోయింది ఎట్లా పడితే అట్ట ఈ ఈ భూమిని చెడగొట్టేసుకున్నాము ఈ కెమికల్స్ ఎక్కువ వాడటం ఇదంతా ఈ డిఫారెస్టేషను అడవులు ఎక్కువ కొట్టేయటం చెట్లు లేకుండా ఉండటం ఎట్టబడితే పడితే అట్ట పిచ్చి 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 పొడవులను చేసాం దాంట్లో ఏంటంటే వీటన్నిటితో కొంచెం వాతావరణ స సమతమైన దెబ్బతింది ఒకటి ఈ కరోనా ఎఫెక్ట్తో కూడా ఏంటంటే ఆ వాతావరణం కూడా తొందరగా రెస్ రెస్టోర్ అయింది ఎక్కడ ఇండస్ట్రీస్ లేకపోవటం కార్లు ఏం తిరగకపోవటం లాగా వెహికల్స్ తిరగకపోవటం పొల్యూషన్ లేకపోతే వాళ్ళకి ఏంటంటే విపరీతమైన వానలు వచ్చేసినాయి మీరు గమనించండి మార్చి నుంచి కరోనా ఉంటే జూన్ నుంచి మీకు ఎక్కువ వానలు పడ్డాయండి నేను బాగా నేను డే టు డే నేను వానలు నేను అంతా నేను రికార్డ్ చేసుకున్నాను రికార్డులో ఆ రికార్డును బట్టి చూస్తే జూన్ రెండు నుంచి ఈ ఆగస్టు ముప్పై వరకు ముప్పై తారీఖు వరకు రెగ్యులర్గా వాళ్ళు ఉన్నాయి మూడు నెలలు ఎందుకు ఉన్నాయంటే వాతావరణ సమ్మత లేదు దెబ్బతింది దాని మూలాన్ని ఏమైనా అంటే పంటల మీద కూడా ఎఫెక్ట్ అయింది పంట తగ్గింది కూడా దాంతో ఏమైందంటే అసలు కొన్ని కొన్ని కొమ్మలు తీసేయాల్సి వచ్చింది ఈ ఉరక కొట్టడం ఇట్లాంటిదో కాబట్టి మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఈ ఉరకల నుంచి బయటపడాలా మళ్ళీ మీరు ప్రూనింగ్ లాంటివి చేసుకోవాలా కొంచెం ఈ ఆవు ఎరువు కోళ్లెరువు మేకలెరువు ఇట్లాంటివి ఏంటంటే కొంచెం ఈ ఉరకదెబ్బ తగిలిన భూములకి ఏంటంటే వేడి ఉంటుంది ఈ ఎరువుల్లో ప్రకృతి ఎరువుల్లో వేడెక్కువ మూలాన్ని ఏంటంటే మళ్ళీ తొందరగా కోలుకుంటాయి ఆ చెట్లు కాబట్టి ఆవిరువు ఎండిపోయిన ఆవిరువు ఒకటి మేక ఎరువు ఒకటి ఎరువు ఒకటి ఎక్కువ వాడుకుంటామండి అండి సోదరులరా వాడుకుంటే మాత్రం మీకు బాగా గుణంగా పడింది అది మరొకలా సిద్ధంగా ఉన్నారండి కొత్తగూడ నుంచి సాయి గారు కాల్ చేస్తున్నారు నమస్తే అండి మీ సందేహం చెప్పండి కొబ్బరి సంవత్సరం అవుతుంది అయితే దానికి మా పొరుగు అనేది ఎక్కువగా ఉంది అసలు దానికి ఏం చేయాలి ఏ పురుగు అండి ఏమొచ్చిందండి కొమ్ము పురుగ అవునండి ఆ కొమ్ము పురుగు వస్తుందండి మీరు ఎందుకంటే మీకు అది పెండ ద్వారా వస్తుందండి పెండ ద్వారా లద్దె లాగా ఒక నాలుగు ఇంచులు మూడు ఇంచులు పురుగు ఉంటుంది తెల్లగా అది వచ్చి దాని తర్వాత కొమ్ము పురుగు అయ్యి మువ్వును కొట్టేస్తుంది అది రాకుండా మీరు ఏం చేయాలంటే మీరు ఆ పెండ వేసేటప్పుడే మీరు చూసుకోవాలి ఆ పురుగు కనుక వస్తే మాత్రం కొమ్ము పురుగు ఉంటుంది వాటికి మీరు ఏం చేయాలంటే మీరు ట్రాప్ పెట్టాల్సిందే కొంచెం మంచి బల్బు లాంటిది పెట్టి కొంచెం ఆ ట్రాప్ తెలుసు కదా మీకు మన గంపలో కొంచెం ఈ నీళ్ళు కొంచెం హార్ట్ వేసేసి పెట్టేస్తే ఉంటే నైట్ టైం వెలిగించామనుకోండి ఆ కొబ్బరి చెట్ల దగ్గర ఆ వచ్చే ట్రాప్తో మొత్తం పురుగు అంతా వచ్చి అక్కడ ఆ కొమ్ము పురుగులు పడతాయి లేకపోతే మాత్రం ఆ కొమ్ము పురుగు చాలా డేంజర్ అండి అది ఆకులు కొట్టేస్తుంది ఆకు కన్నా కూడా మొవ్వు కొట్టేస్తుంది అండి లేత కొబ్బరి చెట్లకి ఆ మొవ్వు ఈత చెట్లకు కానీ వాటికి మువ్వు కొట్టేస్తుంది మువ్వే ఆ మువ్వులో ఉండే తెల్ల గుజ్జు ఉంటుంది ఆ గుజ్జు కలవాటుబడింది అది కొట్టేసి కూర్చుంటుంది దాంతో ఏమైనా చచ్చిపోతుంది నేను కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యాను నాలుగైదు చెట్లు కొబ్బరి చెట్లు నాకు మూడేళ్ళు నాడు దెబ్బదన్నాయి ఇప్పుడు కొద్దిగా నేను ఈ ట్రాప్లు ఇట్లాంటివి పెట్టడంతో కొంచెం ఈ కుంభ పురుగు రిస్టింగ్ కొంచెం పెండెరువు వాడేటప్పుడే మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి అది నెగ్లెక్ట్ చేయకూడదు దొరికిన పురుగును దొరికినట్టు చంపేసే మార్గం చూసుకోండి ఇక ఆలస్యంగా మొక్కలు నాటుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఆలస్యంగా మొక్కలు నాటుకునేవాళ్ళు అంటే కొంచెం ఇదేనమ్మా కొంచెం ఈ నీళ్లు ఎక్కువ ఉరక దెబ్బ తగలకుండా ముందు చర్యలు తీసుకోవాలమ్మా ఇందాక చెప్పినట్టుగానే కార్టూన్ కందకాల కానీ మన పొలం చుట్టూతో ఉన్న కందకం తవ్వుకుని బయట నీళ్లు మన చెట్టు మీద మన చేను మీద పడకుండా ఇదేని ప్రకృతి నేర్పిన మాట పాఠం ఈ మూడు నెలల్లో బాగా అధిక వర్షాల వలన నీళ్లు బయట నీళ్లు మన పొలం మీద పడకుండా ఉండే మార్గం ఫస్ట్ ఆలోచించాలి ఆ తర్వాత మధ్యలో పొలం మధ్యలో డ్రైనేజ్ కాలువ నీళ్ళు బయటికి ఎప్పుడు వానొచ్చినా నీళ్ళు బయటికి పోయేటట్టు చూసుకోవాలా కాంటూన్ కాలువలు కూడా తవ్వుకోవాలా తవ్వుకుంటే ఏమైందంటే ఎప్పుడు పడ్డ నీళ్ళు అధిక వర్షాలతో వెళ్ళిపోతాయి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలా తీసుకుంటేనే ప్ర ఈ హార్టికల్చర్ విద్య ఈ ఉద్యాన పంటలకు చాలా మంచిదని నా అభిప్రాయం ఇప్పుడు ప్రకృతి మనకు నేర్పిన పాఠం ఇప్పుడు నేను ఇదివరకు కొంచెం కందకాలు మూడేళ్ళ నుంచి తగ్గించా అయినా మళ్ళీ ఇప్పుడు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు తప్పు చేశానా అని ఒక అడ్డ కూడా తవ్వుకోవాలని నేర్చుకున్నాను అనమాట ఓకే ధన్యవాదాలు హరిబాబు గారు రైతులకు ఉన్న ఎన్నో సందేహాలను ప్రత్యేక నేలతల్లి లైవ్ కార్యక్రమం ద్వారా నివృత్తి చేశారు చూసారు కదండి ఇది వాళ్ళ నేలతల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ